श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल प्रेक्षक स्वागत मन द्वादश राशुल मीद ग्रह प्रभावालु एटुवंटि फलितानि चूपिस्तुन्नायि वाटि ओक स्थितिगतुलु मन जीवितं मीद एटुवंटि प्रभावानि चूपिस्तुन्नायि वाटि तेलुसुकोवडं कोसं ई ओक ग्रह स्थितुल गुरिंचि विवरिंचडानिकि नेनु वच्चानु। నా పేరు రవిశంకర్ శర్మ, పంచాంగకర్తను మరియు జ్యోతిష్య హస్త సాముద్రిక నిపుణులను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూన్ 1 నుంచి 15 వరకు ఈ యొక్క గ్రహ ప్రభావాలు, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే మనం నవగ్రహాలు, ఈ యొక్క నవగ్రహాలలో ముఖ్యంగా రవి యొక్క స్థానం చూసుకుంటే మనకు భరణి నక్షత్రంలో ఉంది, మరియు కృత్తిక నక్షత్రంలోకి ప్రయాణం జరగబోతున్నది ఈ యొక్క నెలలో. ఈ యొక్క రవి కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు భరణి నక్షత్రం నుంచి. దాంతోపాటు మనం చూసుకుంటే బుధుడు కూడా కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శుక్రుడు వచ్చి మనకు మేషంలో ఉన్నాడు. మేషంలో ఉన్న యొక్క శుక్రుడు కూడా ఈ యొక్క నెలలో కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నది, మరియు రాహువు మేషంలో ఉన్నాడు. కుజుడు మనకు మీనంలో ఉన్నాడు, మరియు గురువు మీనంలోనే ఉన్నాడు. గురువు ఉన్న నక్షత్రం వచ్చేటప్పటికి పూర్వభద్ర నక్షత్రం మీన రాశిలో ఉన్నాడు, మరియు కుజుడు పూర్వభద్ర నక్షత్రం నుండి ఉత్తరాభద్ర నక్షత్రంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. శని ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడన్నమాట. ఈ యొక్క గ్రహగతులు ఎటువంటి స్థితిగతులు మన దేశ కాల ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధరల విషయాల గురించి వస్తే మనకు కుజుడు ఉన్న స్థానం ఒకటి, గురువు ఉన్న నక్షత్రం ఒకటి, పూర్వభద్ర నక్షత్రాన్ని ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఒక ధరలు హెచ్చుగా పెరగటాన్ని చూపిస్తున్నాయి, మరియు ఒక రకమైన పీడ రాబోతున్నది అనే సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. దానితోపాటు రవి ఎప్పుడైతే కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, బుధుడు కృత్తిక నక్షత్ర ప్రవేశం చేయబోతున్నాడో, శుక్రుడు కృత్తిక నక్షత్రంలోకి రాబోతున్నాడు, అంటే 3 గ్రహాలు కృత్తిక నక్షత్ర ప్రవేశం జరగబోతున్నాయో, ఆ యొక్క నక్షత్రాల ప్రభావం అనేది దేశం మీద విపరీతంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే అనుకోని ఒక పెను ప్రభావం, ఉపద్రవం అనేది రాబోతున్నది అనేది సంకేతాన్ని క్లియర్గా ఇస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క ధరల హెచ్చులు అనేది విపరీతంగా పెరగబోతున్నాయి, మరియు అనుకూల వర్షాలు కాకుండా చెప్పకూడనటువంటి అంటే ఇంప్రాపర్ రైన్స్ అన్నమాట, అంటే అనుకూలతం లేనటువంటి రైన్ వర్షాలు అనేవి పడబోతున్నాయి. ఈ యొక్క ధాన్యాన్ని ధరలు విపరీతంగా పెరిగే విధంగా కూడా చూపించడానికి క్లియర్గా మన యొక్క శుక్రుడు, బుధుడు, రవి యొక్క కృత్తిక నక్షత్ర ప్రవేశం అనేది ఈ యొక్క ఫలితాన్ని క్లియర్గా చూపిస్తున్నది. సో మనం ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల మీద యొక్క స్థితిగతులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి మన మీద అని చెప్పి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి నమస్కారం. ద్వాదశ రాశుల విషయాలకు వచ్చి మనకు వృషభ రాశి అనేది రెండోది అవుతుంది. దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 15 రోజులు అంటే జూన్ 1 నుంచి 15 తారీఖు వరకు ఎలా ఉంది అనేది ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే లగ్నంలో రవి, బుధుడు, మరియు వీరి జాతకంలో షష్ఠమంలో కేతు, దాంతోపాటు వీరికి నవమంలో అంటే భాగ్యస్థానంలో వచ్చేటప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే నవమాధిపతి దశమంలో ఉన్నాడు అన్నమాట, అంటే భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు, రాజ్యస్థానంలో ఉన్నాడు. దాంతోపాటు వీరికి 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో కుజుడు, గురువు, 1000లో శుక్రుడు, రాహువు ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితి వీటికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుందో మనం ముందుగా చూద్దాం. వీరికి ఈ జాతకులకి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి 6వ స్థానంలో ఉన్న కేతువు కొంచెం భాగ్యాన్ని కలిగించబోతున్నాడు. ముఖ్యంగా చెప్పాలి ఎటువంటి భాగ్యాన్ని కలిగించబోతున్నాడు అంటే భక్తి సంబంధిత జ్ఞాన ప్రబోధాన్ని కలిగించబోతున్నాడు. ముఖ్యంగా వీరికి ఇక దైవ మార్గంలో ప్రయాణించడానికి ఒక సన్మార్గాన్ని కలిగించబోతున్నాడు. కాకపోతే లగ్నంలో రవి, బుధుడు ఉండడం ఒక రకంగా మంచిదైనా వ్యాపార సంబంధిత విషయాల్లో కేంద్ర స్థానంలో రవి, బుధుడు ఉండటం చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే సన్మానాలు, ట్రాన్స్ఫర్స్, మంచి ఉద్యోగులతో వీళ్ళకి సత్కారాలు జరగటం, మరియు పరిచయాలు ఏర్పడటం, వీడికి పదోన్నతులు పొందటం ఇవన్నీ జరుగుతూ ఉంటుందన్నమాట. దాంతోపాటు బుధుడు కూడా లగ్నంలో ఉండటం, ఆ బుధుడు సప్తమాన్ని చూడటం, దాని తర్వాత వీరికి వివాహ సంబంధిత విషయాల్లో కూడా ఒక రకమైన మంచి సానుకూలతను చూపిస్తూ ఉన్నాడు.
ఈ వృషభ రాశి వారికి అన్నమాట. బుధుడు ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా ధన చలామణిలో కూడా వీరికి చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఎవరైతే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారో వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఎందుకంటే కృతికా నక్షత్ర ప్రవేశంలో ఎప్పుడైతే బుధుడు సంచారం జరుగుతుందో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరికి మెయిన్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా కొద్దిగా వచ్చే విధంగా కనబడుతుంది. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడు, లగ్నాధిపతి అయిన శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు అది ఒక ప్రాబ్లమాటిక్ కనబడుతున్నది. మరియు శుక్రుడు కూడా కృతికా నక్షత్ర ప్రవేశం జరగబోతుంది. దానికి సంబంధించి స్పెషల్ వీడియో చేయడం జరుగుతున్నది. దానిలో కూడా మీరు చూడొచ్చు. దానిలో కూడా మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కృతికా నక్షత్ర ప్రవేశంలో యొక్క శుక్రుడి ప్రభావం ఇట్లా ఎలా ఉండబోతుంది అనేది మనం దానిలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత లాభస్థానంలో ఎప్పుడైతే కుజుడు గురువు ఉన్నాడో వీరికి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఆ యొక్క ఆయిల్ రిలేటెడ్గా కానీ లేకుండా ఉంటే ఎవరైతే విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే లాభస్థానాల్లో కుజు గురువు ఉన్నప్పుడు అది చాలా చాలా పాజిటివ్గా టర్న్ అవ్వబోతుంది. వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు ఎవరైతే 11వ స్థానంలో ఉన్నాడో, అప్పుడు కుజుడు 11వ స్థానంలో ఉన్నాడో ప్లస్ గురువు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉద్యోగ పదోన్నతి కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి పాజిటివ్గా ఉండబోతున్నది అన్నమాట. మరియు దాంతోపాటు వీరికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యార్థుల్లో కూడా పోటీ పరీక్షల్లో కంపల్సరీగా ఉత్తీర్ణులు అయ్యే విధంగా కూడా ఉన్నది. కాకపోతే లగ్నాధిపతి వేలంలో ఉండడం అనేది చాలా పాజిటివ్గా లేదు. సో శుక్రుడు ఎప్పుడైతే వేలంలో ఉన్నాడు కాబట్టి వీరికి ముఖ్యంగా చేయవలసిన పరిహారం వచ్చినప్పటికీ శుక్రుడికే పరిహారం చేయాలి. ఎందుకంటే శని కూడా మంచి స్థానంలో ఉన్నాడు, రాజస్థానంలో ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే నవమాధిపతి దశమలో ఉండటం అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో లాభించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగుంది అన్నమాట. ఎందుకంటే 11th పొజిషన్లో కుజుడు ఉండటం అనేది చాలా చాలా బెస్ట్ పొజిషన్ అన్నమాట. అండ్ దట్టు ఆయన ఉన్న పొజిషన్ కూడా వచ్చేటప్పుడు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు, ఉత్తరభద్ర నక్షత్రానికి ప్రయాణం చేయబోతున్నాడు. అది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ యొక్క పాజిటివ్ ఫ్యాక్టర్స్తో చెప్పాలంటే ఈ యొక్క ఉత్తర ఎవరైతే వృషభ లగ్న రాశి వారు ఉన్నారో వారికి ఆల్మోస్ట్ ఈ యొక్క 15 రోజుల కాలం అనేది చాలా పాజిటివ్గా ఉంది. శుక్రుడు వేయంలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యం. ప్లస్ వివాహ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అనేది ముఖ్యంగా చెప్తున్నాను. మరిన్ని విషయాలు కావాలంటే మీరు మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైన పరిహారాలు చెప్పాలంటే, స్పెషల్గా చెప్పాలంటే శుక్రుడికి అంటే లక్ష్మీదేవికి పరిహారం అనేది కంపల్సరీగా చేయాలి. ప్లస్ రాహువు కూడా పరిహారం చేయడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి ఫ్రైడేస్ శుక్రవారాలు వచ్చేటప్పటికి అమ్మవారికి ఇష్టమైన పాలతో చేసిన పర్వాలని నైవేద్యంగా పెట్టేసేసి అమ్మవారిని పూజించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పబడుతుంది. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.